yama sa purna prema ma ma ku adampa tula prema mu ti sa kani ai kya హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దైవజనులారా, విశ్వాసులారా, సువార్తికులారా, క్రీస్తు యేసు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది, కాబట్టి మనము అందరము ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటూ ముందుకు సాగిపోవటకు దేవుడు ఈ వర్తమానము ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందామా. ప్రభువా, నీకు వందనాలు. మా జీవితంలో అనేకమైనటువంటి తుఫానులు చెలరేగుతూ ఉంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్నిసార్లు మమ్మల్ని అపనమ్మకములోనికి, అవిశ్వాసములోనికి మమ్మల్ని త్రోసివేస్తూ ఉంటాయి. కాలు జారిన స్థితిలో మేముంటే విశాల స్థలమునకు తోడుకొని పొమ్మని ప్రార్థిస్తుంటున్నాను. కన్నీటి ద్వారా తమ యొక్క పడకను తేలజేసుకొంచున్నటువంటి వారి జీవితంలో నీవిప్పుడే వారి కన్నీటిని తుడిచివేసి వారికి సమాధానం ఇచ్చి వీరి కార్యములను నెరవేర్చు ద్వారా నీవు వీరి జీవితములలో ఉండి నడిపించబోతున్నందులకై నీకు వందనాలు. ఈ వాక్యము నీ మాటలు అయినవి ప్రభా, నీవే నీ ప్రజలతో మాట్లాడమని నన్ను నేను తగ్గించుకొనుచు యేసు నామమును హెచ్చిస్తూ క్రీస్తు ప్రభు నామముననే వేడుకొనుచున్నాను తండ్రి. జవాబిచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ సమయంలో మనలను మనము ప్రశ్నించుకుందాము. నేను ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, దేని కొరకు ఎదురు చూస్తున్నావు నీవు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జవాబు చెప్తుంటారు. ఏంటమ్మా నీవు చెప్పేది? ఉద్యోగం రావడం లేదు బ్రదర్, నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆహా, నువ్వేమంటావు సహోదరి? నాకు పిల్లలు కలగడం లేదయ్యా, దేవుడు నన్ను నా భర్తను ఆశీర్వదించి నాకు బిడ్డలను ఇస్తాడని నేను బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకొక అయ్యగారు ఏమంటాడు, ట్రాన్స్ఫర్ కావాలి అయ్యా, నాకు ట్రాన్స్ఫర్ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా రైతు ఆయన ఏమంటాడంటే, అయ్యా నా చేపల చెరువులో చేపలు మరి నాకు ఏ విధమైన రాబడిని సమకూర్చలేకపోతూ ఉన్నాయి, రోగాల బారిన పడుతూ ఉన్నాయి, నాకు సహాయం కావాలి, నా చేపల పంట విస్తారంగా మరి వృద్ధి చెందాలి అని ఎదురు చూస్తూ ఉన్నావు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసేటటువంటి వాళ్ళు, స్వస్థత కొరకు ఎదురు చూసేటటువంటి వాళ్ళు, ఈ విధంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇలాంటి వారి దీనస్థితి ఏమిటి? వారు నిస్సహాయులైపోతూ ఉన్నారు, కృంగిపోయినటువంటి జీవితం.
నేను ఎంత ప్రయత్నించినా, ఈ వ్యాపారమును ఎంత సజావుగా సాగిస్తూ ఉన్నా, ఇందులో నష్టమే వస్తుంది కానీ లాభమే సమకూడడం లేదు నాకు. వివాహ సంబంధము కుదరడం లేదు. ఒకవేళ కుదిరినా వాళ్ళు అడిగినంతగా మేము ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అంత డబ్బు ఎక్కడిది మాకు? మా కూతురు వివాహం చేయాలంటే మాకెవరు సహాయం చేస్తారు? ఏమి తాకట్టు పెట్టడానికి లేదు, ఎక్కడి నుంచి అప్పు తీసుకోవడానికి మార్గము లేదు. ఎలా చేయాలి కూతురు వివాహము? మా కుమారునికి పై చదువులు చదవాలని ఆశగా ఉందండి, దూరదేశమునకు వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ అతనికి సహాయము దొరకడం లేదు. ఎవరు సహాయం చేస్తారు? ఇలా నిస్సహాయులైపోయి ఏ డాక్టర్ అయితే నాకు స్వస్థత చేకూర్చడానికి మంచి మందులు ఇస్తాడని డాక్టర్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, వెతుకుచూ ఉన్నటువంటి వారు. ఇంకొంతమంది ఉదయం లేవగానే రాత్రికాలం వరకు ఎవరు అప్పు ఇస్తారని అప్పిచ్చే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కోర్టులో కేసుల్లో చిక్కుకుపోయినటువంటి వారు మంచి లాయర్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మంచి సంబంధం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉద్యోగం కావాలని ఎంతోమంది అల్లాడిపోవచ్చు ఉంటున్నారు. ఒకడి అన్నం కొరకు తలడిల్లిపోవచ్చున్నటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు. కానీ నీవు నేను దేని కొరకు ఎదురు చూడాలి అని వ్రాయబడి ఉంది. ఒక్కసారి మనము యెషయా గ్రంథము 40:31 మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచు వారు. ఎవరి కొరకు ఎదురు చూడాలండి నీవు? నేను ఎవరి కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. అనగా బలం అంటే ఏమిటి? ఏదో చేతుల్లో కాళ్ళలో బలం వచ్చేసి నీ ప్రత్యర్థులను నీవు నేల కర్పించడమో మట్టి కర్పించడమో లేకపోతే వారి మీద దాడి చేయడమో చేయడానికి ఇచ్చే బలమా? కాదు, ఆత్మలో బలం, పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి బలం. నీవు కృంగిపోయి నేల కూలి ఉంటే దేవుడు నాకు సహాయము చేస్తాడనే విశ్వాసం బలము. పౌలు భక్తుని శరీరములో ముళ్ళున్నా దేవుడు ఆయనతో మాట్లాడచేయమన్నాడు, నేను దీనిని తీసివేయను కానీ నా కృప నీకు చాలనన్నాడు అనే ధైర్యంగా ముందుకు సాగిపోయాడు. ఆ విధంగా శారీరక బలహీనతలు నిన్ను బాధిస్తుంటే నేను చచ్చిపోతానేమో నా భార్య ఏమైపోతుంది, లేకపోతే నేను చచ్చిపోతానేమో నా భర్త ఏమైపోతాడేమో, నేను చచ్చిపోతానేమో నా పిల్లలు ఏమైపోతారు, ఏమీ కారండి. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు పోయారు కదా, ఇప్పుడు వెనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది లోకం. కానీ నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? నీవు చచ్చిపోవు, నీ ఆత్మ దేవుడు రక్షిస్తున్నాడు. ఈ సమయము లోపల యెహోవా కొరకు నీవెదురు చూడు, నూతన బలం పొందుతావు, మరలా నీ విశ్వాసము నీకు కలుగుతూ ఉంటున్నది. నిన్ను దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయసమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2:17 మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం కదా, క్రీస్తునందున్న వారు వారి జీవితంలో సమస్తము నూతనమైనవిగా చేయబడతాయి, పాతవన్నీ గతించిపోతాయి, నీ జీవితంలో అన్నీ నూతనమైనవే. అవును, నీ నమ్మకమును కోల్పోయావు, నీ విశ్వాసమును కోల్పోయావు, నిన్ను మోసగించినటువంటి నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు, నీ అత్యధికంగా ప్రేమించినటువంటి వాళ్ళు నీకు విరోధంగా నిలబడి నీ మీద అన్యాయంగా వారు దుర్భాషలాడుచు లేకపోతే నీకు నీ వైపు వెనకాల నీ గురించి అబద్ధములు పలుకుచు నీ పేరునంతా పాడు చేస్తూ ఉన్నారేమో, నీవప్పుడు హృదయంలో తలడిల్లిపోతున్నావు, నేను ఎంతగా ప్రేమించో నా వ్యక్తిని, నేను నమ్మానే, ఈ దినమున నాకు విరోధంగా నా పేరును నా క్యారెక్టర్ను చెడగొడుతూ ఉన్నారు అని నీవు విలపించుతూ ఉన్నావేమో. వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు సహాయకుడై విడిపిస్తూ ఉన్నాడు, అన్నింటినీ క్రొత్తగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. వారు పక్షిరాజు వల రెక్కలు చాపి పైకి ఎగరెదరు, అనగా ఈ భూమి మీద తిరుగుచున్నటువంటి ఈ యొక్క
కోడి వలె కాకుండా, పెంట కుప్ప మీద తిరుగులాడేటటువంటి చెత్తను ఏరుకొని తిరిగేటటువంటి కోడి వలె కాకుండా, నీవు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుతావు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగిరి అలయక సొమసిల్లక సాగిపోతూ ఉంటారు. విశ్వాసము చేత దేవుడు నన్ను బలపరచాడని, ఆయన వాగ్దానములు నాకున్నవని అధైర్యపడకుండా, నా కార్యమును దేవుడు సఫలం చేస్తాడు, నా వ్యాపారము మరలా వృద్ధి పొందుతుంది, నా నష్టములన్నిటినీ దేవుడు పూడ్చివేస్తాడు, రెండంతల ఆశీర్వాదంతో ఆయన నన్ను నింపుతాడు, ఈ సంవత్సరంలో నూరంతల పంట నేను పొందుతాననే వాగ్దానములు నీ జీవితంలో ఉన్నవి. ఎక్కడుందమ్మా ఈ వాక్యము? ఆహా, ఒక్కసారి బైబిల్ గ్రంథమును పరిశీలించి చూద్దాం. నా వాగ్దానాలు కావండి, ఈ రోజుల్లో చాలామంది తమ వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు, ఇదిగో తీసుకో అని చెప్పి. బైబిల్ గ్రంథములో ప్రియమైనటువంటి విశ్వాసి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. ప్రియులారా, ఏమంటున్నాడు వాక్యం? ఏమంటూ ఉన్నది? ప్రియులారా, ఎంత చక్కగా పిలుస్తున్నాడు కదా. భర్త కూడా భార్యని ఏ విధంగా పిలుస్తాడో ఒక్కసారి భర్తలారా జ్ఞాపకం తెచ్చుకోనండి. నీ భార్యని ఏమని పిలుస్తావో, భార్యలారా మీ భర్తలను ఏ విధంగా పిలుస్తారో ఒక్కసారి, నేను ఈ టీవీ కార్యక్రమం ద్వారా పలకలేని ఆ మాటలను, మీరే విధంగా పిలుస్తారో జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. మీ పిల్లలను ఏ విధంగా పిలుస్తారో జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. ప్రియులారా, ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రియులారా, ఏమున్నాయి మనకు? ఖాళీ సంచి ఉంది, ఏమీ లేని పాత్రలు ఉన్నాయి, విరిగిపోయిన హృదయం ఉంది, నలిగిపోయిన జీవితం ఉంది, పాడైపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, అవన్నీ లోక సంబంధమైనవి, ఇదిగో ఆత్మ సంబంధమైనవి నేను నీకు చూపించబోతున్నాను. నిన్ను నిలబెట్టి నిన్ను మరలా కట్టుటకు నీ ధైర్యమును నీకు మరలా వచ్చినట్లుగా నీవు పోగొట్టుకున్నది నీవు బై ద సూపర్ న్యాచురల్ వేస్ అండ్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్వితీయమైనటువంటి కృపా శక్తి చేత మరలా పొందినట్లుగా మనకేమి ఉన్నవి అని అంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం, వాగ్దానమును బట్టి దేవునికి మనము స్తుతి చెల్లించాలి, హల్లెలూయా అని చెప్పాలి. ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి హల్లెలూయా స్తోత్ర అని చెప్పేస్తున్నారు. అందరూ శాపగ్రస్తులే అనగానే హల్లెలూయా అంటే హల్లెలూయా అనేస్తున్నారు. అంతా తాగుబోతులే హల్లెలూయా అంటే హల్లెలూయా అని చెప్పేస్తున్నారు. ఈ లోకంలో ఇదిగో మీరంతా దరిద్రమును అనుభవిస్తున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే స్తోత్రం అనుచుంటున్నారు. నీ ప్రార్థనలకు జవాబే రావడం లేదు, ఆమేన్ అనగానే అందరూ ఆమేన్ అనుచుంటున్నారు. హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అనేటువంటి మాటలను ఇప్పుడు వ్యర్థంగా ఉచ్చరించేస్తున్నారు, ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. అనేకులు తెలియకుండా హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అనుచూ ఉంటున్నారు. జాగ్రత్త సుమి, మన ఒక సహోదరి ప్రేయర్ చేసిన నేను ఆమెకు ఫోన్లో, ఆ తర్వాత ఆమెన్ అన్నాను, అననికి ఆమె తడబడుతున్నది, అంటే మాటలు రామని కాదు. అప్పుడు ప్రభా ఏమి ఎందుకు ఇట్లా చేస్తుందనంటే ఆమెన్ అంటే ఏమిటో తెలియదు చెప్పు అన్నాడు. ఆమెకు చెప్పాను నేను ఆమెన్ అంటే ఏమిటో. అయ్యా ఆమెన్ అంటే అర్థం ఇదా, నాకు తెలియదు అందుకే నేను ఆమెన్ అనలేకపోతున్నాను, అంటే కూడా ఏంటో తెలియదు కదా నాకు అని. ఆమెన్ అంటే మనం అడిగినవన్నీ కూడా కలుగునుగాక, దేవుడు కలగచేయునుగాక, దేవుడు విన్నాడు కాబట్టి ఇస్తాడు, ఆమెన్ కలుగుతుంది అనేటటువంటి విశ్వాసము నమ్మకము, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని ఎవరైతే హృదయంలో నిశ్చయత కలిగి ఉంటారో వారు ఆమెన్ అని చెప్తారు. నీ భర్త తాగుబోతు ఆమెన్ అంటే ఆమెన్ అంటూ ఉన్నావు అంటే ఇక తాగుబోతుగానే ఉంటాడు. మళ్ళీ ఆశీర్వాదం కొరకు నేను నీకు వాక్యం చెప్తే ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదము? నువ్వే ఆమెన్ అని ఒప్పుకొంచుంటున్నావు, దేవుని సన్నిధానంలో నిలబడి నువ్వే హల్లెలూయా చెప్తున్నావు, నీవే స్తోత్రం చెప్తున్నావు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటున్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా? ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మనము
పరిశుద్ధతను సంపూర్తి అనగా పరిశుద్ధమైన జీవితంను జీవించవలసినటువంటి వారమై అంటున్నా. కొద్ది పరిశుద్ధత కాదు అనగా ఆదివారం రోజు ఉదయం లేవగానే ఎంతో భయము భక్తి చక్కగా స్నానం చేసుకొని త్వర త్వరగా దేవుని మందిరంలోకి వెళ్ళి కలిగినటువంటి కానుక లేకుండా జీతం పడితే దశం భాగము ఇచ్చేసి దేవుని వాక్యం ఎంతో చక్కగా విని సాయంకాలం నుంచి మళ్ళీ లోక సంబంధమైన జీవితం జీవించడం. పరిశుద్ధత కొంచెం ఉంది ఆదివారం దినమున, మళ్ళీ పాత జీవితం, అది పరిశుద్ధత కాదు. నీ జీవితములో ప్రతి నిమిషము పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధాత్మ చేత నీవు పవిత్రపరచబడడం, పరిశుద్ధపరచబడడం జరుగుతూ ఉండాలి. విశ్వాస జీవితంలో బలము పొందాలంటే ఈ కల్మషమంతయు కూడా మనము తీసివేయబడుటకు దేవుని సహాయం అడగాలి. క్రియలు కాదు, మనము చేసే మంచి క్రియలు కాదు. మనము చేసే మంచి క్రియలు ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఉండేదే కాదు, 5, 6, 7, 8 వచనాలు ఉండేదే కావు. అక్కడ ఏం రాయబడి ఉంది? క్రియల వలన కలిగినది కానే కాదు, కృపచేత విశ్వాసము ద్వారా మనము రక్షింపబడినాము. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నది. కాబట్టి పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకొనుచు. ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషములో నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇంతకు ముందేమో పాపిగా ఉన్నప్పుడు యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేసింది, అవునండి. ఇప్పుడు పవిత్రులమైనాక మనం మరలా పాపము చేసినట్లయితే వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చబడడానికి మనము పవిత్రులముగా ఉండాలి. కనుక ప్రభా, ఇంకా ఏమైనా నాలో ఏమైనా కల్మషము మిగిలి ఉన్నదా, పాపము మిగిలి ఉన్నదా అని మనలను మనము మనం దేవునికి అప్పగించుకొని మనము పరిశుద్ధాత్మ చేత మనము పవిత్రపరచబడడానికి ఒప్పుకోవలసినటువంటి వారమైంటున్నా. ఎలా మనకు ఈ యొక్క కల్మషములో నుంచి పవిత్రత కలుగుతుంది? చాలామంది శరీరమునకు తగిలినటువంటి కల్మషము మాత్రమే చూసుకొని ఉంటారు. స్నానం చేయటం ద్వారా, మంచి బట్టలు ధరించడం ద్వారా, తెల్లని వస్త్రం ధరించడం ద్వారా, తలకు నూనె అంటుకోవడం ద్వారా, చక్కగా కనబడటం ద్వారా, నాకే కల్మషం లేదండి, 1942లో నేను రక్షింపబడ్డానండి, ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ నేనే ఉంటానండి, పరలోకంలో దేవుడు నన్ను తీసుకొని వెళ్తాడు అని అనుకొనుచు ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. ఎందుకనంటే నీకు తెలియకుండా ఏ పాపము నీ లోపల ఉండిపోయిందో నీకు తెలియదు. ఆదాము పాపములో నుంచి విడిపించబడ్డావా? ప్రాచీన పురుషుడు సిలువకు కొట్టబడ్డాడా? నూతన స్వభావం అనగా నూతన పురుషుని నీవు ధరించుకొని ఉన్నావా? నూతన స్వభావమును నీలో కలిగి ఉంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్య ప్రకారము నీవు అన్నీ చేస్తూ జీవిస్తూ ఉన్నావా? పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటే ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టడానికి ఒప్పుకొని ఉంటున్నావా? ఓ ప్రియమైనటువంటి క్రైస్తవుడా, క్రైస్తవునిగా పిలువబడడము నాకు నీకు చాలా సులువు, కానీ క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం సుమి. అంటే చేయలేమని కాదు, యేసుప్రభు ఏమన్నాడు? నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుందన్నాడు. అంటే మనం చిన్న చిన్నవి చేయడానికి కూడా మనము ఇష్టపడము, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ఒప్పుకోము, లోబడము. చిన్న వాటిలోనే ఎక్కువ పాపము ఉంటుంది, పెద్ద పెద్ద పాపాలు అయితే ఒప్పుకొని విడిచిపెడతాం, చిన్న పాపాలే లోపల దాక్కొని ఉంటాయి. అప్పుడేం చేయాలి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, నిత్యుడగు ఆత్మ ద్వారా నిర్దోషునిగా తన్ను తాను అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము మీ నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయునని వ్రాయబడింది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి, హల్లెలూయాని దేవుని స్తుతించాలి. ఎందుకనంటే మన మనస్సాక్షికి కలిగిన కల్మషములో నుండి మనకు యేసు రక్తం ఏం చేస్తుందంట? మనలను శుద్ధి చేస్తున్నది ఆయనను సేవించుటకు. జీవం గల దేవుని సేవించుటకు నిర్జీవ క్రియలు మన హృదయంలో ఉంచుకొని నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అని అంటే మనలను మనమే మోసపుచ్చుకొంచు ఉంటున్నాం. ఒక దినమున తీర్పు తీర్చబడుతుందని నీవు నమ్ముచున్నావా?
సహోదరుడా, ఈయనేంటి నేను రక్షింపబడ్డానంటే ఈయన పాపి అని అంట, నేను పాపి అని నీకు తీర్పు తీర్చడం లేదు. నేనెవరిని నీకు తీర్పు తీర్చడానికి? వాక్యం సెలవిస్తుంది ఆదాం యొక్క పాపము స్వభావము అందరిలో ఉన్నదని. ఆ స్వభావం ఉన్నంత వరకు మనము ఆ దాస్యం అనే కాడి క్రిందనే మనం ఉన్నాం. ఆదాము స్వభావం ఇంకా ఉంటుంది, కాబట్టే మనము చాలాసార్లు పాత స్వభావము బయటకు వస్తుంది. అబద్ధము చెప్పేటటువంటిది స్వభావము ఇంకా ఉండి ఉంటుంది లోపల. రక్షింపబడ్డాం, హల్లెలూయా స్తుతి చెప్తాం, నేను రక్తం చేత యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడిన పరిశుద్ధాత్మాభిషేకము, ఓ నాలో నింపబడి ఉన్నాను అని అనుకుంటాను. నిజమే, నేను కూడా నింపబడి ఉన్నానని చెప్పుకోగలను. కానీ నీ మనస్సు ఏమని సాక్ష్యమిస్తున్నది? అక్కడెక్కడో నీకు ఎవరినో చూడగానే వీడు నాకు ద్రోహం చేశాడు, లేమని పని చేస్తాను నేను అనుకునేటటువంటి ఆ కల్మషము లేదా? ఏదో ఒకరి దగ్గర ఒక వస్తువు నీ దగ్గర ఉంది, లేకుంటే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు ఇంకా నువ్వు చెల్లించలే, వాళ్ళని చూడగానే జ్ఞాపకం వస్తుంది కదా, ఆ వాడు నాకు చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను అనుకొని చెల్లుకు చెల్లు అనుకొని చూంటున్నావు. కానీ దాని విషయమే దేవుడు నిన్న ఒక దినమున అడుగుతాడు, తీర్పు దినమున. అప్పుడు ఏం జవాబు చెప్తావు? ఎలా కల్మషము లేదు నా లోపల అనుకుంటావు? దేవుని వాక్యం అనుచు ఉంటున్నది. నేనైతే నా మట్టుకు నేను అనుకుంటాను, మీరేమనుకుంటారో నాకు తెలియదు. కానీ తీర్పు దినమున యేసు క్రీస్తు ప్రభువు నీవు పరిశుద్ధుడవు, నీలో ఏమీ పాపము లేదు అని తీర్పు తీర్చి నన్ను ఆ పక్కన నడిపించే వరకు నేను ఎప్పుడైనా పడిపోవచ్చని నేను అనుకుంటాను. ఆయన చెప్పాలి నీవు పరిశుద్ధుడవని. నా అంతట నేను పరిశుద్ధుడను పరిశుద్ధుడను, హల్లెలూయా నేను పరిశుద్ధుడను, స్తోత్రం నేను పరిశుద్ధుడు అనుకుంటే నేను పరిశుద్ధుడను కానండి. నాకు నేను చెప్పుకోవచ్చును, మీరు నన్ను అనాలి, బ్రదర్ ఎంత మంచివాడో, అతని హృదయంలో ఎంత ప్రేమ ఉంది, మంచి వాక్యం చెప్తాడు అనాలి. కానీ నా అంతట నేను బాగా బలవంతుడనండి, నాకు వరాలు ఉన్నాయండి, నేను అది చేసేస్తానండి ఇది చేసేస్తానంటే ఒకరిద్దరు నమ్ముతారని మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూడు ఈ సేవకుడు అని కదా. మనస్సాక్షికి కల్మషం ఉంటే జీవం గల దేవుని సేవించటకు నీవు నేను మనము నిలబడలేము. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని యొక్క వాక్యము నీలో ఆ యొక్క వాగ్దానములు నెరవేర్చబడాలి అని అంటే మన స్వభావమును మనము మార్చుకోవాల్సినటువంటి, శరీరమునకును ఆత్మకును తగిలినటువంటి కల్మషములో నుండి మనము ఏం చేయాలా? పవిత్రులనుగా చేసుకుందాం. అనగా యేసు రక్తమును మనం వేడుకొని, ప్రభా నన్ను పవిత్రునిగా చేసావు, నన్ను నీవు బలపరచు ధైర్యపరచు. ఈ యొక్క అపవిత్రమైనటువంటి తలంపులు నాకు వస్తున్నాయి, అపవిత్రమైన కార్యములు చేయాలని, అపవిత్రమైన పనులు చేయాలని, మరలా పాపము చేయాలని నేను లోకం వైపునకు ఆలోచనలను ఈడవబడుచున్నాను. మనస్సు మళ్ళీ మళ్ళీ పోతూ ఉన్నదని నీవు తలంచుచున్నావా? అయితే స్వభావములో మార్పు రావాలి. ఎలా వస్తుంది స్వభావములో మార్పు? తీతుకు రాసినటువంటి పత్రిక 3:5 గమనించినట్లయితే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావమును కలగజేస్తాడు. ఇది నిత్యము జరగాల్సిన నూతన స్వభావము పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కలగజేస్తూ ఉంటాడు. అప్పుడు మనము ధైర్యంగా దేవుని సన్నిధానంలో నిలబడి ఈ వాగ్దానం ఉన్నది కదా, అప్పుడు దేవుడు ఏమంటాడండి? నాకు తెలుసు, ఈ వాగ్దానం మాత్రమే కాదు నీవు ఇంకా నాకు చూపించినటువంటి వాగ్దానాలను కూడా నేను నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో అన్నింటినీ నేను నెరవేర్చాను. వెళ్ళు చూసుకో, నీ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు నీకు సమాధానం, నీ ఉద్యోగానికి ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు నీకు ఉద్యోగంలో, నీవు సెలెక్ట్ అయ్యావు నీ వీసా కొరకు వెళ్ళినప్పుడు గ్రాంటెడ్ యూ కెన్ గో టు యుఎస్ఏ, నీవు యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు నీవు మా యూనివర్సిటీలో మేము నీకు స్కాలర్షిప్ ఇచ్చి మరీ మేము నిన్ను పిలుస్తున్నా, యొక్క యూనివర్సిటీలో నీ వచ్చి చదువు, డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి, ఇంతకు ముందు నీ కడుపులో కంతి ఉండే, ఇప్పుడు రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి, కంతి లేదు నీ కడుపు లోపల, నీకు పిల్లలు పుట్టాలని మేము చెప్పాము కదా, డాక్టర్స్ చెప్పుకుంటారు, ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి, నీవు గర్భమును ధరించావమ్మా, ఎంత సంతోషము ఎంత ఆనందము. ఓ నేను రక్షింపబడినటువంటి అనుభవములు, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుచు,
నా శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి కల్మషమును నేను కడిగి వేసుకొనుచు, శుద్ధి చేసుకొనుచు, దేవుని యొక్క వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రభు పలికినటువంటి మాటలను ఆయన జ్ఞాపకమునకు చేస్తూ ఉంటే ఆ వాక్యము ద్వారా నేను జీవిస్తూ ప్రభా ఇక్కడికి వెళ్ళాలా వద్దా, ప్రభా ఈ పనిని నేను చేయాలా వద్దా, ప్రభా అది నేను తీసుకోవాలా వద్దా, ప్రభా ఇది నేను కొనుక్కోవాలా వద్దా అని నీవు అడుగుతుంటే దేవుడు సంతోషించి ఆయన నీకు సహాయమును పంపు, నీ కొట్లను నింపుతాడు, పాడైపోయినటువంటి నీ ఇల్లు మరలా కట్టబడుతుంది, చేపల చెరువు ఎండిపోతే అందులో నిండుగా విస్తారంగా చేపలను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు, ఫలిస్తూ ఉన్నావు, నీ గర్భమును దేవుడు దీవిస్తున్నాడు. సహోదరి నీకు ఒక చక్కటి బహుమానం ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చాడు, నీవు పొందుతున్నావు. ఇప్పుడే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ రిపోర్ట్ పాజిటివ్గా ఉంటుంది, కాలేజీలో సీట్ రాలేదని నీవు బాధపడుతున్నావు కదా, ఇప్పుడు ప్రయత్నం చేయి, తప్పకుండా నీకు దేవుడు కాలేజీలో సీట్ ఇస్తున్నాడు. ఎందుకు? ఈ వాగ్దానములన్నీ దేవుడు నెరవేర్చాలని నిన్ను నీవు దేవుని కొరకు సమర్పించుకొని ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు, యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడని అంగీకరించావు, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుతున్నావు, దేవుడు నీకు తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. ప్రభా మా నీతి క్రియలను బట్టి కాక క్రీస్తు యేసు ప్రభు చేసిన కార్యమును బట్టి మేము నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం గనక ఈ దినమున ధైర్యంగా మేము నిన్ను అడుగుచున్నాం. ఈ ప్రజలకు ఎవరైతే అనారోగ్యముతో బాధపడుచున్నారో ఆ కుదరని రోగములో నుంచి యేసు నామములో స్వస్థత, పారాలిసిస్తో బాధపడుచున్నటువంటి సహోదరి యేసు ప్రభువా ఈమెను ముట్టి స్వస్థపరుస్తున్నందులకై నీకు వందనాలు. బ్రెయిన్లో క్లాట్ యేసు నామములో కరిగిపోతున్నది ప్రభా, నీవు స్వస్థపరుస్తున్నందులకై వందనాలు. హార్ట్ ప్రాబ్లం, హార్ట్లో హోల్ ఇప్పుడే నీవు మూసివేస్తున్నందులకై నీకు వందనాలు. వీసా రావడానికి కృప చూపావు, నీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తున్నావు, ఎందుకంటే వీరు నీ ప్రజలై ఉన్నాను, నేను నీ కుమారుని, మేమందరం నీ పిల్లలమై ఉన్నాం, విశ్వాసముతో మేము ఇవన్నీ పొంది ఉన్నాం. దీవించి ఆశ్రదించి నీ వాగ్దానములు ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చినందులకై తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అయిన దేవా నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడి ఉన్నది, ధైర్యంగా ఉండు ప్రియమైనటువంటి విశ్వాసి, ధైర్యంగా ఉండు. జి సలోమీ చార్ల్స్ హౌస్ నంబర్ 12-8-236/7/1 న్యూ మెట్టగుడ సెకండ్ బ్యాంక్ 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 9444-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offerings.